हेलो फ्रेंड्स, वेलकम बैक टू लक्ष्मण किचन नेटवर्क। ఈ రోజు బెండకాయ చారు చాలా సింపుల్ గా అండ్ సూపర్ టేస్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి। నూనె వేడెక్కిన తర్వాత దీనిలోకి 1/4 కిలో బెండకాయలు లేతవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ బెండకాయలను మనం ఒక 30-40% మాత్రమే కుక్ చేసుకోవాలి, సరిపోతుంది, మిగతాది తర్వాత కుక్ చేద్దాం। చూడండి, బెండకాయలు ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇదే ఆయిల్ లోకి 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు మినపగుండ్లు వేసుకోవాలి, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, వీలైతే కచ్చపచ్చగా దంచి వేసుకోండి, అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చిలు ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి। వీటితో పాటు 1 పిడికెడు కరివేపాకు రెబ్బలు వేసుకోండి। ఇప్పుడు వీటన్నింటిని 1 నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది। పచ్చిమిర్చిలు కారంగా ఉండకూడదంటే పచ్చిమిర్చిలు వేసాక కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేస్తే పచ్చిమిర్చిలు కారంగా ఉండై, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 మీడియం సైజు 2 పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। దానిపైనుండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు మీకోసం ఒక చిన్న టిప్, నచ్చితే ఫాలో అయిపోండి। మనకు కొన్ని కూరగాయలు త్వరగా ఉడకవు కదా, అలాంటప్పుడు మనం కూరగాయలు వేసిన వెంటనే వాటిపైనుండి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలిపి ఉడికిస్తే ఆ కూరగాయలు త్వరగా ఉడుకుతాయి। చూడండి, టమాటాలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి। కారం పొడి చూసి వేసుకోండి, నేను ఆల్రెడీ 5-6 పచ్చిమిర్చిలు వేసుకున్నాను, 1 టీ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే మనం దీనిలో చింతపులుసు పోస్తాం కదా, కారం ఉప్పు పెద్దగా తెలియదు కాబట్టి చూసి వేసుకోండి। ఇలా అంతా కలుపుకొని 1 మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి। ఈ విధంగా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। 2 నిమిషాల పాటు ఎందుకు ఉడికించానంటే మీరు ఏదైనా కారం పొడి వేసినప్పుడు 1-2 నిమిషాల పాటు ఉడికిస్తే కారం పవర్ తగ్గిపోతుంది। 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఈ విధంగా జ్యూస్ తీసుకొని పోసుకోవాలి, 1 నిమ్మకాయ సైజ్ అంత సరిపోతుంది, ఎందుకంటే దీనిలో నేను టమాటాలు వేశాను కాబట్టి। మనం బెండకాయ చారు చేసుకుంటున్నాం కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను ఇందులో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, చూసి అడ్జస్ట్ చేసుకోండి మీరు కూడా। మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసి చూడండి, బెండకాయ పులుసు అదిరిపోతుంది। గరం మసాలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించాలి, తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి। అంతే, సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ చారు పులుసు రెడీ అయిపోయింది। ఫ్రెండ్స్, ఈ విధంగా బెండకాయ చారు మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి। ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్, ఈ రెసిపీని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।